కరోనా వైరస్ డెల్టా వేరియంట్ లో మరో కొత్త రకం పుట్టుకొచ్చింది. ఇది రూపాంతరం చెందడం ద్వారా డెల్టా ప్లస్ గా అవతారం ఎత్తింది. దీనిని AY1 అని పిలుస్తున్నారు. భారత్ లో దీని ఉనికి చాలా తక్కువగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఈ వేరియంట్ మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ చికిత్సకు లొంగకపోవడం కొంత ఆందోళన కలిగిస్తుందంటున్నారు. ప్రస్తుతం భారత్ లో కరోనా విజృంభణకు B.1.617 కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని డెల్టా వేరియంట్ గా పిలుస్తోంది. వైరస్లోని స్పైక్ ప్రోటీన్లో ఈ ఉత్పత్తివర్తన వచ్చినట్లు ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ వేరియంట్ 62 మంది కోవిడ్ బాధితుల్లో కనిపించింది. ఈ నెల 7న భారత్లోనూ 7 నమూనాల్లో ఇది వెలుగుచూసింది. ఈ వేరియంట్ కసిరివిమాబ్, ఇమ్డేవిమాబ్ మోనోక్లోనల్ యాంటీబాడీలను తట్టుకుంటుందని తెలిపారు. అయితే ఇది ఉధృతంగా వ్యాపిస్తుందని, కానీ వ్యాధి తీవ్రంగా మారుతుందని కానీ చెప్పలేమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ వేరియంట్పై ఇంకా విస్తృత పరిశోధనలు జరగాల్సి ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ తాజా నివేదికలు జూన్ 7 నాటికి భారతదేశం నుండి 6 జన్యువులలో డెల్టా ప్లస్ వేరియంట్ గుర్తించామని పేర్కొంది. కొత్త K417N తో డెల్టా వేరియంట్ యొక్క మొత్తం 63 జన్యువులు ఉన్నట్లు ఆరోగ్య సంస్థ ధృవీకరించింది.